హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ కాశీ పట్టణం వారణాసి అని కూడా అంటారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉందట ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా కాశీక్షేత్ర దర్శనం చేసుకోవాలనుకుంటారు సర్వము నీవే అని ఆ కాశీ విశ్వనాథుని ముందు తలవాల్చి పులకించిపోవాలనుకుంటారు కాశీ దర్శనంతో జన్మ ధన్యం అని భావిస్తుంటారు మరికొందరు అలాంటి పవిత్ర కాశీలో ఎన్నో వింతలు విశేషాలు అలాంటి విశేషాలు తెలియజేయడానికి ఒక విశిష్ట వ్యక్తి మనతో పాటు ఉన్నారు గత 10 సంవత్సరములుగా శ్రీ అన్నపూర్ణ సేవాశ్రమం మరియు శ్రీ అఘోర శక్తిపీఠం నిర్వాహకులు శ్రీ వైఎస్ బాలకృష్ణ స్వామి గారు మనతో పాటు ఉన్నారు స్వామి మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున శ్రోతల తరపున స్వాగతం సుస్వాగతం స్వామి శ్రీ గురుభ్యో నమః విశ్వేశ్వర కరుణా కటాక్ష సుద్రస్తు చెప్పండి శ్రీదేవి గారు ఎన్ఆర్ఐ వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు ధన్యవాదాలు స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం కాశీ క్షేత్రంలో ఉందంటారు అసలు కాశీ అంటే ఏమిటి స్వామి కాశీ అంటే జ్యోతి స్వరూపమైనది ప్రకాశించేటువంటిది అని అర్థం కాశీకి మరొక పేరు వారణాసి అనేది కూడా ఉంది వారణాసి అంటే వరుణ అసి అనేటువంటి రెండు నదులు మధ్యలో ఉండటం వల్ల అందుకని వారణాసి అనేటువంటి పేరు వచ్చింది కాశీలో విశ్వనాథుడు విశ్వానికే నాథుడు జ్యోతిర్లింగ రూపుడై కొలువై ఉన్నాడు ప్రపంచం మొత్తానికి ప్రతి ప్రాణం ఉన్న జీవరాశికి అన్నాన్ని అందించేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి కొలువై ఉంది మీకేం కావాలో అడగండి అమ్మా చెప్తాను నేను ఓకే స్వామి మామూలుగా కాశీ అంటే గుర్తొచ్చేవి అందరికి తెలిసినవే విశ్వనాథుడు అన్నపూర్ణ అమ్మవారు విశాలాక్షి అమ్మవారు ఇవి కాక చూడదగ్గ ప్రదేశాలు ఏమిటి స్వామి కాశీలో కాశీలో విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణ కాకుండా ఎన్నో వేల శివలింగాలు మానవులు ప్రతిష్ఠించినటువంటివి కావు దేవతలు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణగా నేను పూర్తిగా చెప్పడానికి వీలు పడదు కాబట్టి కొన్ని శివలింగాల పేర్లు మాత్రం మీకు చెప్తాను తప్పకుండా ఉదాహరణగా ద్వాదశ ఆదిత్యులు అంటే 12 మంది సూర్య భగవానుల శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్నాయి ఆ తరువాత 56 గణపతులు 56 మంది గణపతులు కొలువైనటువంటి ప్రదేశం వారణాసి నవదుర్గలు నవగౌరీలు అలా కాకుండా మహామృత్యుంజయుడు క్షేమేశ్వరుడు నారదేశ్వరుడు తిలభాండేశ్వరుడు మణికర్ణికేశ్వరుడు ఇంద్రఘంటేశ్వరుడు ఇంద్రధనేశ్వరుడు కృత్తివాసేశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక జీవితకాలం పాటు సరిపోదు కాశీ గురించి కాకపోతే మనం వచ్చినప్పుడు ఇవి కాకుండా అక్కడ దగ్గరలో ఉన్నటువంటివి ఏం చూడాలి అనే ఆలోచన ఇది ఉండాలి తప్పితే ఆ వచ్చేసాము విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణ దర్శనం చేసుకున్నాం వెళ్ళిపోతున్నాం అనేటువంటిది కాకుండా సాధ్యమైనంత వరకు కొన్నిటినైనా చూస్తే ఆ చూసేటువంటి దర్శనం చేసుకుంటున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఫలితం అమోఘంగా ఉంటుంది అలాగే కాలభైరవుడు కాలభైరవుడు అంటే క్షేత్రపాలకుడు వారణాసికి ఆ క్షేత్రపాలకుడు వారణాసి రాగానే అసలు భైరవుడినే దర్శించాలి కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు ఇలా కుబేరేశ్వరుడు ఉన్నాడు బ్రహ్మేశ్వరుడు బ్రహ్మదేవుడు స్థాపించినటువంటి లింగం ఉంది ఇలా కొన్ని వేల లింగాలు ఉన్నాయమ్మ కొన్ని వేల లింగాలు ఇవి అన్ని కూడా ఏదో మనం మానవులు ప్రతిష్ఠించారు అనుకుంటాం అనేటువంటిది మాత్రం అభూత కల్పన ఇదంతా దేవతా ప్రతిష్టలే ఇవన్నీ కూడాను
చెప్పమ్మా. ఓకే స్వామి, మరి గ్రామ దేవత వారాహి అమ్మవారి ప్రత్యేకత ఏమిటి? వారాహి అమ్మవారి గ్రామ దేవత విశాలాక్షి మందిరం నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం గనక నడిస్తే వారాహి దేవి అమ్మవారు కనపడుతుంది. ఆవిడ్ని ప్రత్యక్షంగా మనం చూడలేం. ఆవిడ విపరీతమైన ఉగ్ర రూపంలో ఉండేది ఒకప్పుడు. సారీ అమ్మా, ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు శంకరాచార్య వారు వచ్చి ఆవిడ్ని శాంతింపజేశారు. శాంతింపజేస్తే ఇక్కడ పైన 2 హోల్స్ ఉంటాయి. ఒక హోల్ లో నుంచి చూస్తే అమ్మవారి ముఖము, ఒక హోల్ లో నుంచి చూస్తే అమ్మవారి పాదాలు కనపడతాయి. వంశ పారంపర్యంగా ఉండే వాళ్ళు మాత్రమే ఆ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. రాత్రి పూట ఆవిడ నగర సంచారం చేస్తూ ఉంటుంది అనేటువంటి నానుడి ఉన్నది. అది కాక ఇది ఇక్కడ మనకి చాలా వరకు కొన్ని కొన్ని బాధలు వస్తూ ఉంటాయి. కోర్టు కేసులని, ఈ తెలియకుండా మనకి అనుకోకుండా వచ్చే జైలు శిక్షలని, ఇలాంటివన్నీ కూడా ఆవిడ దగ్గర కూర్చొని జపం చేస్తే దూరం అవుతాయి అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటే ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది అంటారు. వారాహి దేవిని దర్శనం చేసుకుంటే తొలుగుతాయి. ఓకే స్వామి, మరి కాశీలో చాలా ఘాట్లు ఉన్నాయి, ఘాట్స్, అందులో ముఖ్యమైనవి ఏమిటి, వాటి ప్రత్యేకత ఏమిటి? హరిశ్చంద్ర ఘాట్ అని, మణికర్ణిక ఘాట్ ఇలా ఉన్నాయి కదండి. అలా కాశీలో మొత్తం ఘాట్లు 64. ఈ 64 ఘాట్లలో ఒక విధంగా నిజంగా చెప్పాలంటే అన్ని ప్రత్యేకతలే, కాకపోతే మనం అన్ని చూడలేం కాబట్టి వాటిల్లో ఇంకా కాస్త ప్రయారిటీ ఏమున్నాయని అడిగితే బాగుంటుందేమో. అది హరిశ్చంద్ర ఘాట్ అని ఒకటి ఉందమ్మా, సత్య హరిశ్చంద్ర వారు కాటికాపర గారు చేసినటువంటి ప్రదేశం. కేదార్ ఘాట్, కేదారేశ్వరుడు కలువై ఉన్న ప్రదేశం. తులసీ ఘాట్, తులసీదాసు రామాయణాన్ని రచించినటువంటి ప్రదేశం. మణికర్ణికా ఘాట్, కర్ణిక అంటే చెవి, అమ్మవారి చెవి పోగు పడినటువంటి ప్రదేశం. దశ అశ్వమేధ ఘాట్, 10 అశ్వమేధ యాగాలు జరిగినటువంటి ప్రదేశం. క్షేమేశ్వర ఘాట్, ఇలా చాలా ఘాట్లు, 64 ఘాట్లు. పంచగంగా ఘాట్, ఇలా ప్రతి ఘాట్కి ఒక విశిష్టత ఉంది. అన్ని ఏ ఘాట్లు అన్ని చూడలేం కాబట్టి మనం ఎక్కువగా వెళ్లే ఘాట్లు ఏంటయ్యా అంటే హరిశ్చంద్ర ఘాట్ ఒకటి వెళ్తారు, నారద ఘాట్ వెళ్తారు, నారదముని వారు ఉన్నటువంటి ప్రదేశం అది. తులసీ ఘాట్ చూస్తారు, దశాశ్వమేధ ఘాట్ చూస్తారు, కేదార్ ఘాట్ అంటే కేదారేశ్వరుడు ఉన్నాడు అక్కడ, కేదార్ ఘాట్ చూస్తారు, దశ అశ్వమేధ ఘాట్, 10 అశ్వమేధ యాగాలు జరిగినటువంటి ప్రదేశం ఆ ఘాట్ను చూస్తారు, మణికర్ణిక ఘాట్, ఇలా 64 ఘాట్లు ఉన్నాయమ్మా కాశీలో. వాటిల్లో ఇవి ప్రత్యేకతలు. స్వామి, ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేస్తే మంచిది అంటారు, ఎందుకంటే అమ్మా మణికర్ణిక ఘాట్ దగ్గర మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేస్తే మంచిది, అది ఎందుకు చెయ్యాలి? అవును, వ్యాస భగవానుడు ఇక్కడ ఉన్నప్పుడు తన శిష్యులతో రోజు తన అనుష్ఠానం చేసుకుంటూ అనుష్ఠానం అయిపోగానే భిక్ష కోసం ఇంటింటికి వెళ్ళి భిక్ష తీసుకుని జీవితం గడిపేవారు. ఒకసారి ఇలాగే ఏమైందంటే భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఆయనకి ఎవరూ భిక్ష వెయ్యలేదు, ఆకలి విపరీతంగా ఉండి నేను ఒక మునిని అనేటువంటి భావన కోల్పోయి వారణాసిని శపించాలని చెప్పి చేతిలో నీళ్లు పోసుకుంటే అన్నపూర్ణాదేవి వచ్చి ఆ వ్యాస భగవాన్ని శిష్యులందరినీ తీసుకొని సకల సౌకర్యాలతో అన్ని పదార్థాలతో భోజనం పెట్టి, అయ్యా నువ్వు మునీశ్వరుడివి, నీకు ఒక్క పూట దొరకనంత మాత్రాన ఇంత ఆగ్రహం రాకూడదు కదా, నీకు ఆగ్రహం అనేటువంటిది ఉండకూడదు కదా, నీకు ఆగ్రహం వచ్చింది కాబట్టి ఈ క్షణం నుంచి నువ్వు
కాశీ ప్రవేశం లేదు అని అని చెప్పి అమ్మవారు అంటుంది. దాంతో ఆయన బాధపడిపోయి అమ్మవారిని రకరకాలుగా స్తుతించి అమ్మవారిని అయ్యవారిని కూడా స్తుతించి వాళ్ళని శాంతింపజేస్తే ఆవిడ ఒక ఒకటి మాత్రం చెప్పింది, నువ్వు కాశీలో ఉండటానికి అయితే వీల్లేదు, అవతల పక్క ఒడ్డున ఉండు, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి మణికర్ణికలో స్నానం చేసి వెళ్తూ ఉండు అని. అందుకనే కాశీకి అవతల పక్కన ఒడ్డుని వ్యాస కాశీ అంటారు. ఆ విధంగా రోజు వ్యాస భగవానుడు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి వెళ్తూ ఉంటారు. అందువల్ల మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేయాలి మణికర్ణిక ఘాట్లో అని చెప్తారన్నమాట. ఓకే, ఆ సమయంలో వ్యాస భగవానులు వచ్చి స్నానం చేస్తారని కాబట్టి అలా మనం కూడా చేస్తే మంచిది అని అట్లా అంటారేమో అయితే. అవునమ్మా. స్వామి, కాశీలో వింతలు ఏమిటి? కాశీలో వింతలు చాలా ఉన్నాయి. అసలు ప్రపంచంలో ఎక్కడా లేని వింత, 24 గంటలు కాస్తం కాలుతూనే ఉంటుంది కాశీలో. అంటే 24 గంటలు కూడా శవదహనం జరుగుతూనే ఉంటుంది. హరిశ్చంద్ర ఘాట్లో కానీ మణికర్ణికా ఘాట్లో కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు కదమ్మా. అది సూర్యాస్తమయం అయిపోగానే ఆపేస్తారు అన్ని చోట్లను. కానీ ఒక్క వారణాసిలో మాత్రమే 24 గంటలు కష్టం కాలుతూ ఉంటుంది. ఎందుకని? శివుడు ఎక్కడుంటాడయ్యా? శ్మశానంలో ఉంటాడు. ఆ శ్మశానం ఎటువంటిదై ఉండాలి? నిత్యం కాస్తం కాలుతూ ఉండాలి. ఆ నిత్యం కాస్తం కాలుతూ ఉన్న ప్రదేశం ఏంటి? వారణాసి. కాశీ అంటేనే జ్యోతిస్వరూపం అని అర్థం. అటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి కాశీలో నిత్యం కాస్తం కాలుతూనే ఉంటుంది. అదొక వింత. రెండో వింత ఏంటంటే కాశీలో పూలు వాసన రావు. అసలు ఏ పూలు కూడా వాసన రావు. మూడో వింత ఏంటంటే శవాన్ని దహనం చేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి అదొక రకమైనటువంటి దుర్గంధ భూయిష్టమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన కాశీలో రాదు. ఎందుకు స్వామి రాదు? అది విశ్వేశ్వరుడే అంటే అదే అది అంటే వింతల్లో అది ఒకటి. అలా వాసన రాదు. అదొక వింత. వింతలు అని అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. ఆ తర్వాత బల్లులు అరవు, కాకులు తిరగవు, గద్దలు తిరగవు. అలాగే ఎవరైనా కాలం చేశారు అంటే, కాలం చేయడం అంటే చనిపోవడం అమ్మా, చనిపోయిన తర్వాత ఏ హరిశ్చంద్ర ఘాట్కో తీసుకొస్తే వాళ్ళంతా దహనం చేసి స్వీట్లు పంచుకొని తింటారు. ఎందుకంటే శవం శివంలో ఐక్యం అయిపోయింది అన్న ఆనందంతో. శవం శివంలో ఐక్యమైంది అని వాళ్ళు స్వీట్స్ పంచుకుంటారా స్వామి? అంతే కదా, శివుడి దగ్గరికే వెళ్ళారు కదా వాళ్ళంతా, పంచభూతాలలో కలిసిపోయారు కదా. అలా ఇక్కడ ఆచారం అది. వీళ్ళు మామూలుగా మనం బాధపడరా అంటే బాధపడతారు, కాకపోతే మన వైపు ఆడవాళ్ళు మనం శ్మశానానికి వెళ్ళాం, ఇక్కడ అందరూ వస్తారు. అవును నిజమే, ఇటువైపు వెళ్ళాం. ఆనందంగా ఉంటారు, ఆనందంగా దహనం చేస్తారు. అది ఒక ఊరేగింపులాగా తీసుకుని వస్తారు శవాన్ని కూడాను. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే, ప్రాక్టికల్ గా చెప్పాలంటే, మనం పుట్టిన తర్వాత మనకి తెలిసేవి మూడే మూడు. ఒకటి, ఫస్ట్ ఉయ్యాల్లో ఊపుతారు పసిపిల్లవాడప్పుడు. రెండు, పెళ్ళైన తర్వాత కారులోనో పల్లకీలోనో ఊరేగిస్తారు. మూడు, పోయిన తర్వాత పాడి మీద పడుకోబెట్టి ఊరేగిస్తారు. ఈ మూడు ఆనందంగానే జరగాలి అనే ఉద్దేశం భావన వాళ్ళకి. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. ఉత్తర వాహినిగా గంగమ్మ తల్లి ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా విచిత్రం, అన్నిటికన్నా వింత, ఇంకా మీకు వింతలు చెప్పాలంటే, ఇప్పుడు గంగలో అందరం స్నానం చేస్తున్నాం, ఎన్నో కొన్ని వేల కోట్ల అస్థికలు నిమజ్జనం చేసి ఉంటారు. అవును, కొన్ని వేల శవాలు కొట్టుకుపోయి ఉంటాయి. అవును,
కలుషితం అనేటువంటిది కాశీ గంగలో లేదు. అన్ని పోయినా గాని మనం కూడా మేము కూడా అందులోనే స్నానం చేస్తున్నాం. అంతకన్నా గొప్ప విచిత్రం ఏం కావాలమ్మా? కరెక్టే స్వామి, అందుకే గంగ అంత పవిత్రమైంది అంటారు. గంగ పవిత్రమైంది, చాలా పవిత్రమైంది. చాలా మంది తెలియక మేము కాశీ వెళ్ళాము, గంగా నదిలో స్నానం చేస్తే మా పాపాలన్నీ పోయినాయి అనుకుని గంగా నదిలో స్నానం చేస్తారు. అసలు వింటానికి హాస్యాస్పదంగా ఉన్నా గానీ ఎవరినో పొడి చేసి నేను పాపం చేశాను, గంగ దగ్గరికి వచ్చి మునిగేస్తే నా పాపం పోతుంది అని అనుకోవటం ఉత్త భ్రమ. కాశీలో గంగా నదిలో స్నానం చేస్తే మన శరీరం 100కి 100% శుద్ధి అవుతుంది, మనస్సుకి ప్రశాంతత కలుగుతుంది. అంతేగాని పాపాలు పోతాయి అనేటువంటిది మాత్రం అబద్ధం. ఎవడి కర్మ వాడు అనుభవించాల్సిందే. ఓకే స్వామి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హలో చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, శ్రీదేవి గారు. నమస్తే అండి, మనతో పాటు ఉన్నారు స్వామి. నా పేరు లోవరాజ్ అండి, వైజాగ్ నుంచి వస్తున్నాను. గురుగారు నమస్కారం అండి. చెప్పండి. ఇలాంటి గురువుల ఆశీర్వాదం మాకు ఎంతో మేలు కొలుపుతా, మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాం అండి. చెప్పండి. అయితే గురువు గారు, నాకు ఏంటంటే చిన్న సందేశం, సందేహం మాట. ఇది కాశీ గురించి మన ఆది శంకరాచార్యుల గురించి ఏదైనా ఒక మాట చెప్పరా? ఇప్పటిదాకా చెప్పింది అదే కదండి నేను. అవును అవును అవును, అది నేను అడగాలను. కాశీలో ఇంకా వింతలు చెప్పమంటారా? చెప్తాను రాజుగారు, వినండి. అలాగండి. మనకి ధన్వంతరి కూపం అనేటువంటి బావి ఉంది వారణాసిలో. అది మహామృత్యుంజయుడి మందిరం అనే ప్రాంతంలో ఉంది. ఆ మందిరంలోకి వెళ్ళి ఆ ధన్వంతరి కూపం దగ్గర బావిలో ఉంటుంది ఆ నీళ్లు, తోడుకొని మనం తాగాలి. మీరు తాగారనుకోండి మీకు ఒక విధమైనటువంటి రుచి కలుగుతుంది, నేను తాగితే నాకు ఒక రుచి కలుగుతుంది. అసలు ఇది ఎందుకు తాగాలి అని ఎందుకు చెప్తున్నానంటే, మనకున్నటువంటి ఏ రోగాలనైనా నశింపచేసేది ధన్వంతరి కూపం. ఇది ఒక విచిత్రమే. ఇకపోతే కాశీలో చాలా మంది పితృకార్యాలు చేయడానికి వస్తారు. వింటున్నారా రాజు గారు? వింటున్నారండి, చెప్పండి సార్. వింటున్నానండి, వింటున్నాను. పితృకార్యాలు చేయడానికి వస్తారు. సామాన్యంగా మన వైపు ఏంటంటే పితృకార్యాలు చేసినప్పుడు ఏ ఆవుకి పెట్టడమో, లేదు గొయ్య తీసి గోతులో పాటి పెట్టడమో చేస్తాం. ఇక్కడ గంగలోనే కలుపుతారు. ఎందుకు కలుపుతారు అంటే గంగ అమృతం కాబట్టి. ఆవుకి పెట్టరు, ఎవరి కాకులకి పెట్టరు, అసలు కాకులే రావు పెట్టడానికి. అందుకని గంగలోనే కలుపుతారు, గంగ అమృతం కాబట్టి. కాశీ చాలా మంది రావాలి అని అనుకొని రాలేకపోయిన వాళ్ళు కూడా కాశీ అనేటువంటి 2 అక్షరాలని కలిస్తే చాలమ్మా, వచ్చి వెళ్ళినటువంటి ఫలితాన్ని ఆ విశ్వనాథుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఓకే అండి, లవరాజ్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. మనకి ఇంకా వేరే ఆత్మీయులు వచ్చారు. సరే అండి. ఓకే అండి, శ్రీనివాస్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, అండ్ రాజు యాదవ్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, మనతో పాటు ఉన్నారు స్వామి వారు బాలకృష్ణ స్వామి. మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు ఫస్ట్ మీరు మాట్లాడండి. రాజు గారు మ్యూట్ లో ఉండండి. మాట్లాడండి అమ్మా, స్వామితో మాట్లాడండి. కాశీలో ఉన్న వింతలు విశేషాల గురించి మాట్లాడుతున్నారు. అదేనండి, కాశీలో ఇష్టమైనవి ఏవైనా ఇష్టమైనవి వదులుకుంటారు, అవి దేనికి ఎందుకు అమ్మా? అసలు ఒకటి ఒకటి గుర్తు పెట్టుకోండి, కాశీలో ఏది వదలకూడదమ్మా. ఎందుకు వదలకూడదంటే, కాశీలో వదిలే సిస్టమ్ అనేటువంటిది ఎక్కడా లేదు. వదలాల్సింది గయాక్షేత్రంలో. గయాక్షేత్రంలో పితృకార్యాలకి పితృకార్యం చేసినప్పుడు గయాక్షేత్రంలో మనకి ఇష్టమైంది వదిలిపెట్టాలి అని అంటారు. కానీ అసలు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే
వదలాల్సింది మన స్వీటో కూరో కాయో పండో కాదమ్మా, అది కాదు వదలాల్సింది. కామ క్రోధ లోభ మోహ మరణాంతర్యాల్లో ఏదో ఒక దాన్ని వదిలిపెట్టాలి. అది వదలటం చేత కాలేదు కాబట్టి మనకి ప్రత్యామ్నాయంగా ఇవి వదిలిపెడుతున్నాం. అసలు మీరు ఇవి వదిలిపెట్టిలా ఒకటే, వదిలిపెట్టకపోయేలా ఒకటే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ ఆచారం అనేటువంటిది కాశీక్షేత్రంలో లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. రాజుగారు స్వామి వారితో మీరు మాట్లాడండి. రాజుగారు నమస్కారం. హలో హలో స్వామి. నమస్కారం స్వామి. విశ్వేశ్వర గరుడాచరాక్షసి తిరస్సు, చెప్పండి స్వామి. కాశీలో అఘోరాలు ఉంటారు కదా, అఘోరాలు వినపడట్లేదండి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు రాజు గారు వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. యా కాశీలో అఘోరాలు ఉంటారు కదా, సో ఈ అఘోరాలు శవాల దగ్గర పడుకోవడము, శవాలను భుజించడము అని వింటాము. ఇది ఎంతవరకు వాస్తవము, ఇది ఇందులో నిజముందా? సో ఇంకేంటంటే వాళ్ళు మనిషి పుర్రెలో అది ఒక ప్లేట్గా చేసుకొని అందులోనే తింటారు అని విన్నాము. ఇవి వీటి గురించి మీకు తెలిస్తే కొంచెం వివరించండి, అది నిజమేనా? ఎందుకు అసలు అలా ఎందుకు? ఇది నా క్వశ్చన్. అఘోరాలు అనేటువంటి వారు ఉన్నారండి, ఒక కాశీ అని కాదు ప్రపంచం మొత్తం ఉన్నారు. ఈవెన్ దో హైదరాబాద్ లో కూడా ఉన్నారు, వేరే కంట్రీస్ లో కూడా ఉన్నారు. ఆ టాపిక్ కాస్త పక్కన పెడితే, మీరు అడిగింది ఏంటంటే శవాల పక్కన పడుకుంటారు ఎందుకు, శవాల్ని భుజిస్తారు ఎందుకు? అసలు అఘోర అంటే సాక్షాత్తు శివుడండి. శివ ఈజ్ ఈక్వల్ టు అఘోర, అఘోర ఈజ్ ఈక్వల్ టు శివ. గురువు అంటే శివుడే, దట్ మీన్స్ శివ ఈజ్ ఈక్వల్ టు గురువు ఆల్సో. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, కపాలాల్లోనే ఎందుకు తింటారు అని, 24 గంటలు మెళ్ళలో వేసుకునేది శివుడు అదే కదండి. అఘోర సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు కపాలాల్లో పెట్టుకొనే తింటారు. వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళే ఇది లేదు కాబట్టి, ఉండదు కాబట్టి, అఘోర దీక్షలో ఉన్నారు కాబట్టి. ఇంకొకటి, శవాల్ని తీసుకొని తింటారు అనేటువంటి ఉత్త అబద్ధం అండి. కొన్ని కొన్ని సమయాల్లో, కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలలో వాళ్ళు శ్మశానానికి వచ్చి పూజలు చేసి శవభక్షణ అనేటువంటిది చిన్న పీస్ తీసుకొని అలవాటు ఉన్న వాళ్ళు తినాలి అని అనిపిస్తే తింటారు, లేదు అని అంటే కళ్ళకు అద్దుకుని పక్కన పెడతారు. కళ్ళకు అద్దుకున్నా కానీ ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాము అనే భావనే. ఈ యూట్యూబ్లో నేను చాలాసార్లు చూశాను, చేతులు నరుక్కొని స్థితిలో పెట్టుకొని తింటాం. ఇవన్నీ అభూత కల్పనండి. అఘోరాలు లోక కళ్యాణం కోసమే ఉన్నారు. అఘోరాలు మన మన దేశం సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతోనే అఘోర దీక్ష, అఘోర సాంప్రదాయం అనేటువంటిది ఉంది. ఈ ఇప్పుడు వస్తున్నటువంటివన్నీ కూడా చెప్తున్నటువంటి యూట్యూబ్లో కానీ వేరే విధాలుగా మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు. దయచేసి అఘోరాలను సాక్షాత్తు భగవత్ రూపులుగానే చూడాలండి. చెప్పండి. రాజుగారు స్వామి, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు కంచర్ల వెంకటరమణ. స్వామి గారు ఉన్నారా? బాలకృష్ణ స్వామి గారు. స్వామి వారు ఉన్నారండి, మాట్లాడండి సార్. స్వామి గారు నమస్కారం. జై శ్రీరామ్ అండి. మీ మాట కోసం తాసాలు ఆడుతున్నాం. మీ హైదరాబాద్ వచ్చినప్పుడు మీ దర్శనాలు మాకు కావాలి. అయ్యో అయ్యో, చెప్పండి రమణ గారు. చెప్పండి. మనకి ఎక్కడా లేనిది ఒక టెంపుల్ మన శివ పరమేశ్వరుది ఉందని అన్నారు. అదే మన విష్ణు చెన్నకే, అదే వీళ్ళదే చెన్నకేశవుడు. హలో, శివకేశవుడు. హలో
హలో మ్యూట్ చేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది. హలో హలో చెప్పండి అమ్మా. రమణ గారు మాట్లాడండి. స్వామి రమణ గారు చెప్పండి. ఇప్పుడు శివకేశవులది టెంపుల్ మందిరం అక్కడ ఉందని అంటారు, నిజమేనా అండి? కాశీలో ఇప్పుడు మీకు ఒక ఒక మాటలో చెప్పాలి అంటే ప్రపంచంలో ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో అన్ని గుళ్ళు వారణాసి క్షేత్రంలో ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, శివుడి గుడి ఉంది, వెంకటేశ్వరుడి గుడి ఉంది, కానీ కానీ రెండు కలిపి ఒక చోట లేవు. చెప్పండి. ఇంకా అదే, ఇంకేం లేవండి. మీరు ఎలా ఉన్నారు అందరు? స్వామి మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు. హలో గంగసాయి గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే స్వామి గారు. నమస్తే అండి. విశ్వేశ్వర గరుణాగర్ రాక్షసిద్ధిరస్తు చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఇది అఘోరాలు ఇట్లా నాగసాధులు గాని అఘోరాలు గాని ఇప్పుడు ఈ కుంభమేళకి వస్తారు కదా, అసలు దారులు ఎక్కడ కనిపించారు స్వామి వాళ్ళు? అసలు ఎట్లా ఎట్లా ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలియదు. అదే ఆ చిన్న డౌట్. అదే అదే, చాలా మంది ఇది నన్ను అడిగారండి. ఇప్పుడు మన మధ్య కుంభమేళాలో కుంభమేళా జరిగినప్పుడు కొన్ని వేల మంది అఘోరాలు వచ్చారు. వచ్చి స్నానాలు అవి వెళ్ళి చేసి ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు. ఒక బస్సులో కానీ ఒక రైల్లో కానీ వెళ్ళాలా, ఎందుకంటే బస్సులో వెళ్ళినా రైల్లో వెళ్ళినా తెలుస్తుంది కాబట్టి మనకి. ప్లస్ ఇంకొకటి, వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని మనం అబ్జర్వ్ చేద్దామని కనుక వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటే వాళ్ళు మనల్ని పరీక్షించడానికి ఓ 100 కిలోమీటర్లు అయినా సరదాగా నడుస్తారు. అలుపు సెలుపు ఏమి ఉండదు. మనకే విసుగుబుట్టి వెనక్కి వెళ్ళిపోయామనుకోండి, అదృశ్యం అయిపోయి ఆకాశ మార్గంలో వాళ్ళ గద్దె స్థానానికి వెళ్తారు. అఘోరాలకి అఘోరాలకి లేని శక్తి అంటూ ఏం లేదండి. అఘోరా ఇస్ ఈక్వల్ టు లార్డ్ శివ, లార్డ్ శివ ఇస్ ఈక్వల్ టు అఘోరా. అఘోరాలు ఏమైనా చేయగలుగుతారు, ఎంత దూరమైనా నడవగలుగుతారు, నడవకుండా ఆకాశ మార్గంలో పయనించగలుగుతారు. ఎలా వస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటారు ఎవరికి తెలియదు. కానీ ఆ టైంకి అందరూ ఒకేసారి సన్నాయనం అవుతారు. థ్యాంక్స్ అండి, చాలా మంచి డౌట్ క్లియర్ చేశారు స్వామి గారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళు అది ఎక్కడ రాస్తాలో కూడా కనిపించారు, ఎవరు ఇట్లా చూసిన ఆనవాళ్ళు కూడా ఉండదు. అది అవును అవును అవును, నిజంగా అసలు మనం అఘోరాలను చూడాలి అని అనుకుంటే ఆ కుంభమేళాల్లో కనపడతారు తప్పితే నిజంగా విడిగా అసలు ఎక్కడ కనపడరు కూడా. అవును అవును, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం తింటారో తెలియదు. ఇది ఎలా వాళ్ళకి చెప్పండి. గంజా తాగుతారు అంటారు, అది కూడా నిజమేనా స్వామి? గంజాయి తాగుతారు, భంగు తాగుతారు. అఘోర సాంప్రదాయంలో పంచమకారాలు అని ఉంటాయి. ఇది పంచమకారాలు అంటే మద్యము, మాంసము, మైథునము, మంత్రము, ముద్ర. ఈ ఐదిట్లో కూడా మద్యాన్ని తాగుతారు, మాంసాన్ని కావాలి అంటే తింటారు, లేదంటే కళ్ళ కద్దుకుని పక్కన పెడతారు. మైథునము అది కావాలంటే చేస్తారు, లేకపోతే లేదు. మంత్రము, ముద్ర అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. కాకపోతే ఈ మంత్రము, ముద్రనే ముఖ్యమైనటువంటిది, ఇంపార్టెన్స్ది. ఈ పంచమకారాలు అనేటువంటివి నాకు తెలిసి ఏ వేదంలోనూ లేవు. ఋగ్వేదంలో కానీ, సామవేదంలో కానీ ఏ వేదంలో కూడా ఈ పంచమకారాలు అనేటువంటివి లేవు. కానీ రుద్రయామిళం అనేటువంటిది ఒక గ్రంథం ఉంది, అందులో అయితే ఉంది ఒక 2 లైన్లు ఈ పంచమకారాల గురించి రాశారు. ఇప్పుడు అటాపిక్ గురించి మాట్లాడితే సుమారుగా ఒక 4-5 గంటలు పడుతుంది. మీకు మీకు మీరు అడిగిన క్వశ్చన్కి డౌట్ క్లియర్ అయిందా లేదా? అయిందండి అయిందండి. కృతజ్ఞతలు స్వామి, కృతజ్ఞతలు స్వామి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే స్వామి, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, మనతో పాటు ఉన్నారు. బాలకృష్ణ స్వామి గారు మాట్లాడండి. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం స్వామి. థ్యాంక్ యూ స్వామి. బాగున్నారా స్వామి? ఫైన్ సార్.
స్వామి, మీరు కాశీ గురించి చాలా చక్కగా వివరించి చెప్తున్నారు. మాకు తెలియని తెలుసుకోవడం వల్ల తెలుసుకుంటున్నాము. వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ అండి స్వామి గారు. నాకు ఒక చెప్పండి. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. పెద్దలు అంటారు మనకు గంగకి వెళ్ళినా గానీ ఎక్కడికి వెళ్ళినా గానీ బాటిల్ తీసుకొని బాటిల్లో వాటర్ తీసుకొని వస్తాము, మంచికి చెడుకి దాన్ని ఉపయోగిస్తారు, మీకు తెలుసు కదా స్వామి. అదే కాశీ నుండి బాటిల్ వాటర్ బాటిల్ తీసుకురావద్దు, కాశీ నుంచి వాటర్ తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకోవద్దు అంటారు. అది ఎంత వరకు నిజం స్వామి? దీని గురించి వివరించండి స్వామి. నిజంగా చెప్పాలంటే చాలా మంచి క్వశ్చన్ వేశారండి మీరు. ఎందుకంటే 98 మంది కాశీ వచ్చి కాశీలో గంగా వాటర్ బాటిల్లో ఫిల్ చేసుకొని తీసుకెళ్తున్నారు. ఇది తప్పు, కరెక్ట్ కాదు. ఎందుకంటే కాశీ అంటేనే మహాశ్మశానం, మహాశ్మశానం ప్లస్ ఇంకొకటి గంగా అనేటువంటిది మనకి ఇక్కడ కనపడదు. గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది, వరుణ అసి అనే రెండు నదులు ఇంకా కలిసి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా మనకి కనపడే గంగా నది ప్రయాగ క్షేత్రంలో ఉంది, అంటే త్రివేణి సంగమం అలహాబాద్. ఈ త్రివేణి సంగమంలో తీసుకున్నటువంటి గంగా వాటర్ మాత్రమే మనం ఇంటికి క్యారీ చేయాలి, తప్పితే కాశీ నుంచి గంగని తీసుకుని వెళ్ళకూడదు. థ్యాంక్ యూ స్వామి, చాలా ధన్యవాదాలు స్వామి వివరించి చెప్పినందుకు. థ్యాంక్ యూ స్వామి, ఉంటానండి. మనం చేపల సిద్ధిరస్తు. స్వామి, ఈ కాశీలో ఇంకా చూడదగ్గ ప్రదేశాలు వింతలు చెప్పండి స్వామి. తిలభాండేశ్వరుడు అని ఒక గుడి ఉందమ్మా. శివుడు రోజుకి నువ్వు గింజంత పెరుగుతాడు. ఇప్పటికి శివలింగం ఎంతుంది అంటే ఒక మనిషెత్తు లింగం ఉంటుంది. ఎక్కడుంది స్వామి అది? కాశీలో ఎలా వెళ్ళాలి? తిలభాండేశ్వరుడు పాండే హవేలీలో ఉంది. తిలభాండేశ్వరుడు మనిషెత్తు శివలింగం ఉంటుంది. వెడల్పు వచ్చేసి ఒక మన సింగిల్ బెడ్రూమ్ అంత సైడ్ ఉంటుంది. అంటే రోజు అద్భుతమైనటువంటి లింగం, రోజుకి నువ్వు గింజంత పెరుగుతూ ఉంటాయి. అంతటి అమోఘమైనటువంటి విచిత్రాలు, వింతలు ఎన్నో ఉన్నాయమ్మా. అసలు చాలా మంది కాశీ వస్తున్నాం, మనం ఏదో చూసేస్తున్నాం, పితృకార్యాలు చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అని అనుకుంటారు. తప్పితే కాశీ వచ్చి నిజంగా చెప్పాలంటే కాశీ వచ్చినా కానీ వాళ్ళ వాళ్ళ పితృకార్యాలు చేసి ఏదో చూసేసాం వెళ్ళిపోయామన్న భావనతో ఉన్నారు తప్పితే అలా కాదు. ఒక్క వారం రోజులు ఉండి మనకి తెలిసినవి లేదా తెలియకపోతే తెలుసుకొని దూరంలో కూడా అక్కర్లా, చుట్టుపక్కలకి చూసి వెళ్దాం అనే భావనతో కనుక వస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి క్షేత్రం అమ్మా వారణాసి. పైగా ఇక్కడ సంకల్పంలో కూడా కాశీ మనకి సంకల్పానికి ఇక్కడ సంకల్పానికి తేడా ఏంటంటే త్రికంఠ అయితే మనకి భూదేవి మోస్తుంది భూమిని, ఇక్కడ శివుడి త్రిశూలం మోస్తుందమ్మా భూమిని. ఏ ప్రదేశంలో అయినా అసలే ప్రళయాలు వచ్చినా గాని కాశీలో ఏమీ కావు, ఏ ప్రళయము రాదు. అది అద్భుతమైనటువంటి క్షేత్రం వారణాసి. అలాగే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను ఏమనుకోవద్దమ్మా. అలాగే చాలా మంది అన్నపూర్ణాదేవి మనకి ఆహారాన్ని అందిస్తుంది అని అంటారు. ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఆహారాన్ని అందించే తల్లి అన్నపూర్ణాదేవి. ఇక్కడ కేవలంగా విశాలాక్షి అమ్మవారు మనకు అన్నాన్ని అందించే ఆవిడ. ఎందుకంటే విశాలాక్షి విఖ్యాత వారణాస్యాం శివాంతికే నిరతాన్న ప్రదాత్రీచ నిర్భాగ్య జనతోషిణి. ఆవిడ ఎప్పుడూ కూడా యోగ నిద్రలో ఉంటుంది కాబట్టి ఆవిడ ప్రతిరూపంగా అన్నపూర్ణని పెట్టారు. అది చెప్పమ్మా. ఆమె ఎప్పుడు యోగ నిద్రలో ఉంటుందా స్వామి?
ఎప్పుడు యోగ నిద్రలోనే ఉంటుంది అమ్మవారు. స్వామి, ఇప్పుడు కాశీకి వస్తే 9 రిద్దర్లు చేస్తే మంచిది అని అంటారు, ఎందుకలా? యాక్చువల్ గా 9 నిద్రలు చేస్తే కాశీలో మంచిది అనేటువంటిది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు శబరిమలకి మాల వేసుకుంటే ముందర 41 రోజులు దీక్ష చెయ్యాలి అన్నారు. తర్వాత అది పోయి అర్ధమండలం దీక్ష సరిపోతుంది అన్నారు. అది కూడా వెళ్ళిన తర్వాత 1 వారం రోజులు దీక్షలో ఉంటారు కొంతమంది. అది పోయి చివరికి వెళ్లే 2 రోజుల ముందు వేసుకుని వెళ్తున్నారు. యాక్చువల్ గా భగవంతుణ్ణి కొలిచేటప్పుడు గాని, భగవంతుడి దగ్గరికి వెళ్లి ప్రార్థించేటప్పుడు గాని పద్ధతి ప్రకారమే వెళ్ళాలి. 9 నిద్రలు అనేటువంటిది తప్పమ్మ. ఒక బిడ్డ తల్లి గర్భంలో ఎన్ని నెలలైతే ఉంటుందో అన్ని నెలలు గనక కాశీలో ఉంటే గర్భదోషాలు పోతాయి అనేటువంటిది వాస్తవం. అలాగే 9 రోజులు ఉంటే కాశీలో సరిపోతుంది, ఇది మనం పెట్టుకున్నటువంటి అమెండ్మెంట్స్ అనుకోవచ్చు. అంటే 9 నెలలు ఉండాలంటారు. 9 నెలల 9 రోజుల 9 గడియలో ఏదో తల్లి బిడ్డ గర్భంలో ఎన్ని నెలలు ఉంటుందో అన్ని నెలలు ఉండాలి. అన్ని నెలలు ఉండాలి స్వామి. అఘోరాలు అంటే ఎవరు? ఆ అవతారం వాళ్ళు ఎందుకు ఎత్తుతారు? అఘోర అవతారం ఎందుకు ఎత్తుతారు? అఘోరాలు ఎవరు, అవతారం ఎందుకు ఎత్తుతారు అంటే, ఇప్పుడు సన్యాస దీక్ష అందరికీ రాదమ్మా. జన్మ సుకృతం ఉంటే గాని, అంటే నేను సన్యాస దీక్ష వేరు, అఘోర సాంప్రదాయం వేరు, కాకపోతే మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సన్యాస దీక్ష అందరికీ రాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం పూర్వజన్మ సుకృతం ఉంటేనే గాని సన్యాసాశ్రమం స్వీకరించలేరు. అలాగే అఘోర సాంప్రదాయంలోకి రావాలన్నా వెంటనే ఏ గురువు దగ్గరికి వెళ్ళినా గానీ అఘోర దీక్ష ఇచ్చేస్తాను రా అనరు. రకరకాల పరీక్షలు పెడతారు. ఎంతటి దారుణమైన పరీక్షలు అంటే, అసలు వీడు నిజంగా నాకు గురువు, నాకు కరెక్ట్ గురువా, ఈయన అఘోరాలేనా, నాకు ఇలాంటి పరీక్షలు పెడతాడేంటి అని వాడికి వాడు విసుకెత్తిపోయి వెళ్ళిపోయే విధంగా పెడతారు. అవి ఉన్నట్టుండి మీ బట్టలని ఇప్ప తీసుకుని రోడ్డు మీద తిరగమంటారు. లేదు, నీ అశుద్ధాన్ని నువ్వు తినమంటాడు. ఇలా రకరకాలు ఎందుకు చేస్తారు ఇలాగా అంటే, ప్రతి దానికి కూడా శివస్వరూపంగానే భావించి ఉండగలిగిన వాడు మాత్రమే అఘోర దీక్షలో ఉండగలుగుతాడు. ఇప్పుడు మనం చాలా మంది నాకు ఫోన్లు చేస్తారమ్మా, బిలో 30 ఇయర్స్ వాళ్ళు, మేము అఘోర దీక్ష తీసుకొని దేశానికి ఏదన్నా. అసలు నువ్వు దేశానికి ఏదన్నా చేయటానికి అఘోర దీక్ష తీసుకోవటం ఎందుకు? ఇదొక వేలం వెరిలాగా. ఇప్పుడు ఒకడు మాలేసుకున్నాడు అని చెప్పి ఒక 40 మంది మాలేసుకున్నట్టుగా, ఏ మాలైనా సరే వేసుకున్నట్టుగా ఇలా చేసుకుంటూ పోతే మనం చాలా మందికి భక్తి బాగా పెరిగిపోయిందని అనుకుంటున్నాం. అసలు భక్తి ఏ మాత్రం పెరగల. భక్తి ముసుగులో కేవలం మనం డ్రస్సులు వేసుకొని వాడు చేశాడు మనం చేస్తున్నాం అనే భావం తప్పితే భక్తిగా నాకు తెలిసి ఎవరూ ఉండట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, ఏ భగవంతుడైనా సరే సుమారుగా, ఇప్పుడు మీరున్నారమ్మా మీ గురించే మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. ఒక 4-5 గంటలు పాపం కష్టపడ్డారు, లేదా 6 గంటలు కష్టపడ్డారు, దర్శనం చేసుకున్నారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు బయటకు వచ్చేసారు. అలా కాకుండా మిమ్మల్ని ఆయన ఒక 10 నిమిషాలు సేపు అక్కడ నిలబెట్టాను అనుకోండి, వెంకటేశ్వర స్వామి వారి ముందు ఏం చేస్తారు మీరు? దండం పెట్టుకుంటాము, స్వామిని చూస్తాం పదే పదే. ఎంతసేపు చూడగలుగుతారు అలాగా? ఎంతసేపు అంటే ఎన్నిసార్లు చూసినా తనవి తీరని స్వరూపం వారిది అని మీరు ఇప్పుడు అనుకుంటున్నారు. 10 నిమిషాల సేపు నేను వెంకటేశ్వర స్వామి వారి ముందు ఉంటే
ఆయన్నే చూస్తూ కనివి తీరా, మళ్ళీ ఏ జన్మకు వస్తామో, మళ్ళీ దర్శనాన్ని ఇస్తాడో లేదో అనే భావన ఇప్పుడు మీలో ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి ముందు మిమ్మల్ని నిల్చోబెడితే వచ్చే భావన ఏంటో చెప్పనామా? చెప్పండి. ఎవరికైనా సరే కోరిక అనేటువంటిది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చెప్పేయాలి ఆయనకి. ఓకే. ఎందుకంటే ఆయన 3 maximum 5-10 seconds నుంచి ఆయన ముందు ఉంచరు. అవును. అలాగే ఆయన ముందు 10 నిమిషాలు ఉంచితే మీరు ఖచ్చితంగా 1-2 నిమిషాల సేపు ఆనందంగా చూస్తారు. 3 నిమిషం నుంచి మీ మనసులో వచ్చే ఆలోచనలు ఏంటో చెప్పిన వడ్డాన్న ఖరీదు ఎంత ఉంటది, చేతికి పెట్టుకున్న వజ్రాలు ఎన్ని ఉంటాయి, లెక్క పెడితే పోద్దేమో. ఇలా మనసు విపరీతంగా పరిపరి విధాలుగా యావగేషన్స్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే భగవంతుడి ముందు జస్ట్ అట్లా వెళ్ళి నమస్కారం చేసుకున్నామా వచ్చేసామా అంతే. అండ్ ఇంకొకటి, చాలా మందికి తెలియంది ఏంటంటే, మనం గుడికెళ్ళి ఒక కోరికల లిస్ట్ ఇస్తాం, అసలు అక్కర్లేదు కోరికల లిస్ట్ మీరు ఆయనకి భగవంతుడికి చెప్పక్కర్లా. ఫస్ట్ ఎవరు గుడికి వెళ్ళినా సరే ఒక ముందర సంకల్పం అనేటువంటిది చెప్పుకొని దర్శనం చేసుకుంటే చాలు. నేను ఫలానా ఇంటి వాడిని, నాది ఫలానా గోత్రము, నా పేరు ఇది, నేను ఈ దర్శనానికి వచ్చాను అని చెప్పుకుంటే చాలు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఒక కౌన్సిలర్ దగ్గరికి కానీ వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి. నీ పేరు, నీ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇస్తే వాడు ఎప్పుడు చెప్తే అప్పుడు మనం వెళ్ళాలి. అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నా నేను ఇది, నా సంకల్పం ఇది, నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా నక్షత్రం ఇది అని ఆయన చెప్పుకుంటే చాలు. నువ్వు దేనికి వచ్చావు అనేటువంటి దానికి తెలిసిపోతుంది. నిన్ను సృష్టించిన వాడు నీ గురించి తెలియకుండా ఎలా ఉంటుంది ఆయనకి? అంతే కదా. అవును కదా, స్వామికి అన్ని తెలుసు, సర్వాంతర్యామి కదా, సర్వాంతర్యామి కదా. సో మనం పేరు గోత్రం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇన్ని కోట్ల మందిలో ఎక్కడ గుర్తు పెట్టుకుంటాడులే అని, నాయన నా గోత్రం ఇది, నా పేరు ఇది, నేను ఈ దర్శనానికి వచ్చానంటే చాలు. లేదు ఏమన్నా కోరుకోవాలి, సర్వే జన సుఖినోభవంతు అని దండం పెట్టుకోండి, అందరూ సుఖంగా ఉంటే వాళ్ళందరి ఆశీర్వాదం నీకు వస్తుంది, నువ్వు ఇంకా అద్భుతంగా ఉంటావు. కరెక్టే స్వామి. ఇందాక మీరు అన్నారుగా స్వామి గారి దగ్గర 10 నిమిషాలు నిల్చుంటే అక్కడ ఆ వజ్రాలు వడ్డానం లెక్క పెడతాము అని, అలా ఉండే అవకాశం నాకు వచ్చింది. అంటే శ్రీవారి సేవకి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర ఉన్న రింగ్ లో నిల్చున్నాను, రింగ్ దగ్గర నిల్చున్నాను, ఇంకా ఎదురుగా ఒక్క గడప అవతల స్వామి ఉన్నారు. సో చాలా సేపు ఉన్నాం, ఇంకా సేవలో అంటే మనము ఉంటాం కదా స్వామి, కానీ నాకు ఆ స్వామికి ఉన్న ఆభరణాలు ఎంచాలా అనిపించలేదు. సిన్సియర్ గా డ్యూటీ చేస్తూ, అంటే వచ్చిన వాళ్ళని వెళ్ళమని ఇట్లా టచ్ చేస్తూ పంపిస్తూ ఉండాలి కదా, అది చేస్తూ కళ్ళు మాత్రం స్వామినే కింది నుంచి పై వరకు, పై నుంచి కింది వరకు అలా చూస్తున్నాను. ఎందుకంటే నువ్వు అక్కడ డ్యూటీలో ఉన్నావు, నువ్వు అందరినీ తరివేస్తున్నావు వెళ్ళండి 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 అని. అదే అలా చెప్తూ ఉన్నా, వెళ్ళండి వెళ్ళండి అన్నప్పుడు ఆ గ్యాప్ లో మళ్ళీ నీకు చూడాలనిపించి తక్కువ నుంచి మళ్ళీ వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు. అలాగే నేను కాన్స్టెంట్ గా అక్కడ 5 దగ్గరే నిల్చోబెడితే ఎవరూ లేకుండా 10 నిమిషాలు నీకు వచ్చే అవగాహన ఇదే. సారీ నీకు అన్నాను, మీరు మీకు వచ్చే అవగాహన ఇదే. సరే ఇంకా కోరికలు గుర్తొస్తాయి అనుకుంటా స్వామి, మీరు అన్నట్లు ఉండొచ్చు. ఒకటి అంటే నాకు ఇది కావాలి స్వామి, అది కావాలి అని అడుగుతామేమో స్వామిని. అదే అదే అది నేను కూడా ఒప్పుకుంటాను. చెప్పమ్మా స్వామి. మీరు ఇప్పుడు కరోనా వల్ల కొంతమంది అక్కడ భక్తులు ఇరుక్కొని పోయి, అంటే అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటారు, ఆగిపోయి ఉంటారు ట్రాన్స్పోర్టేషన్ లేక, సో ట్రావెలింగ్ లేక ఉండిపోయి ఉంటారు కదా, అలాంటి భక్తులకు కూడా మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు, సేవ చేస్తున్నారని విన్నాము, ఏం చేస్తున్నారు స్వామి, వాటి గురించి కాస్త వివరించండి. మార్చి 21 లాక్డౌన్ అయింది. యాక్చువల్ గా అప్పుడు ఆ టైంలో హైదరాబాద్ లో ఉన్నా, నేను రిటర్న్ అయిపోయాను హైదరాబాద్ నుంచి. అంటే మార్చి 27 నుంచి మన పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారని ఒక ఆయన ఉన్నారు. యాక్చువల్ గా నేను హైదరాబాద్ నుంచి రాగానే టీవీ పెట్టిన తర్వాత
ఇట్లా వారణాసిలో చాలా మంది తెలుగు వారు తమిళం వారు అనేక ప్రాంతాల వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు అని చెప్పి టీవీ చూసి నేను మన టీవీ నేమ్ రజనీకాంత్ గారికి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేస్తే ఆయన నా నెంబరు జీవీఎల్ నరసింహారావు గారికి ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి, బాలకృష్ణ గారు మిమ్మల్ని కోఆర్డినేటర్ గా పెడుతున్నాను వారణాసిలో, మీరు వాళ్ళని టేక్ కేర్ చేయండి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అప్ టు 1.5 మంత్ అబౌవ్ వాళ్ళందరికీ గవర్నమెంట్ ద్వారా ఉచితంగా ఆహార పదార్థాలు కానీ, రేషన్ లేకపోతే వండుకొని తినడానికి సంబంధించిన రేషన్స్ కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, ఆ తర్వాత డబ్బులు కట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లాడ్జ్ ఓనర్లతో మాట్లాడి వాళ్ళందరికీ ఫ్రీగా ఉండేటట్టు జీవీఎల్ నరసింహారావు గారు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి అలా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా బస్సులు ఏర్పాటు చేసి, అంటే ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకున్నారు బస్సులకి, ఏర్పాటు చేసి పంపించారు. వీళ్ళందరితో పాటు నా తరఫున, నా అఘోర శక్తిపీఠం తరఫున నేను ఇప్పుడు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా వాటర్ బాటిల్స్ అని, చాలా మందికి నేను రేషన్ దాదాపుగా ఒక 15 కుటుంబాల యాత్రికులకి రేషన్స్ అవన్నీ నా ఆశ్రమం తరఫున కూడా నేను ప్రొవైడ్ చేశాను. చాలా సేవ చేశామమ్మా, కొంచెం అని కాదు. ఈ క్రెడిట్ అంతా కూడా ఒక విధంగా ఆ భగవంతుడి దయవల్ల, జీవీఎల్ గారి దయవల్ల నాకు కలిగించినందుకు కోఆర్డినేటర్ గా ఉండడానికి మరొకసారి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ చెప్పడం కన్నా ఆశీర్వదిస్తున్నాను జీవీఎల్ గారు క్షేమంగా సుఖాలతో ఉండాలి అని చెప్పి. సూపర్ స్వామి, నిజంగా కష్టకాలంలో సహాయం చేయడం చాలా అద్భుతం. సాయం ఒక గొప్పదైతే ఆపత్కాలంలో చేయడం ఇంకా అద్భుతం. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి ఆత్మీయులు? హలో నమస్తే అండి, శ్రీదేవి బంగారు తల్లి. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను. స్వామి గారు, నమస్కారం అండి. నాకు వాయిస్ వినపడట్లేదండి. సరిగా వాయిస్ వినపట్లే, కొంచెం మెల్లగా చెప్పండి గుప్తా గారు. బాలకృష్ణ స్వామి గారు నమస్కారం. చెప్పండి గుప్తా గారు. ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః. ఆ కాశీ విశ్వేశ్వరుడు మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ, మీరు అఘోరాల గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. కాకపోతే మాంసం తర్వాత ఇంకా చాలా చాలా గంజనేది ఏదో అవన్నీ కూడా స్వీకరిస్తారు, తింటారు అని అన్నారు. ఆ తర్వాత అఘోర అనేవారు సాక్షాత్ పరమేశ్వరుడు ప్రతిరూపం అన్నట్టు కూడా చెప్పారు. మరి మాంసాహారం భుజించడం, ఈ గంజనేది క్రాపడం, పేర్చడం కట్ట మరి మంచి పద్ధతులు కాదు కదా. దేవుడన్న వారు అభిషేక ప్రియుడు వెంకటేశ్వర స్వామి అవని, అలంకార ప్రియుడు వెంకటేశ్వర స్వామి అవని, అభిషేక ప్రియుడు ఈశ్వరుడు అవని, ఈ మరి ఈ అలవాట్లు అఘోరాల్లో పెట్టడానికి కారణం ఏంటి? ఒకటి. రెండు, మీరు మన భారతదేశంలో ఉన్న అమ్మా శ్రీదేవి గారు, ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది, నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటో నాకు వినపడట్లేదు. గుప్తా గారు, మీరు అడిగిన మొదటి క్వశ్చన్ అర్థమైందంట, వారికి నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే, కాశీ వారణాసి పురపతి భజ విశ్వనాథం అన్నట్టుగా వారణాసిలో అన్ని దేవస్థానాలు ఉన్నాయి వారణాసిలో అన్నారు కదా. బ్రహ్మదేవుడి గుడి కూడా ఉందా? అన్ని దేవస్థానాలు కూడా ఉందండి. అదే అడుగుతున్నాండి. కానీ అఘోరాలకు సంబంధించిన అలవాట్ల విషయంలో కొద్దిగా ఎందుకు అలవాట్లు ఆ శివుడు పెట్టగా చెప్పండి కొద్దిగా. స్వామి వారు అంటున్నారు, మీరు అఘోరాలు సాక్షాత్తు శివుడి రూపాలు అని చెప్పారు కదా, మరి విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు అలా అంటారు కదా, మరి అఘోరాలు మాంసం తింటారు, వాళ్ళ గురించి ఇలా చెప్తున్నారు కదా, నరమాంసం కూడా తింటారు అనేసి, పుర్రెలో తింటారు అనేసి, వారిని శివ రూపాలుగా ఎందుకు కంపేర్ చేస్తున్నారు, ఎందుకు పోలుస్తున్నారు అంటున్నారండి వారు? నేను చెప్తానమ్మా సమాధానం. ఆయన అడిగిన క్వశ్చన్ కి ఏంటంటే, నేను ఫస్ట్ లోనే మీకు దీనికి ఆన్సర్ ఇచ్చా.
మాంసాన్ని భుజించాలి అనుకుంటే భుజిస్తారు, లేదంటే కళ్ళ కట్టుకుని పక్కన పెట్టేస్తారు అని అన్న. తినాలి అని అనిపిస్తే వాళ్ళ ఇష్టం, అది తినాలి లేదు అనేటువంటిది. ఇకపోతే భాంగు తాగుతారు గంజాయి తాగుతారు అని నేను చెప్పా. ఎందుకు తాగుతారు అంటే వాళ్ళు చేసేటువంటి ధ్యానం కానీ మంత్రానుష్ఠానం కానీ విపరీతమైనటువంటి ఉగ్రాన్ని ప్రేరేపిస్తుంది శరీరంలో. ప్లస్ భాంగు తాగటం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, అంటే మీరు మీరందరూ భాంగు తాగమని నేను చూడటం లేదండి, నేను క్లారిఫికేషన్ మాత్రమే ఇస్తున్నాను. భాంగు తాగిన తర్వాత తాగేటప్పుడు మనం ఏ భావనతో అయితే ఉంటామో అదే భావన భాంగు దిగిపోయేదాకా కూడా అదే భావనలో ఉంటారు. ఇప్పుడు నేను శివ ఓం నమ శివాయ అని అనుకుంటూ ఒక భాంగు తాగాను అనుకోండి, 24 గంటలు నేను అదే జపం చేస్తూ ఉంటా ఓం నమ శివాయ అని. అలా ప్రేరణ కోసం వాళ్ళు ఉంటారు. తప్పితే ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు శివుడే, శివుడు ఏదైనా తాగుతాడు. అలాహలానే తాగిన వాడు బాంగు పెద్ద లెక్కేం కాదు ఆయనకి. మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ ని ఆలోచిస్తుందండి. ఒక విధంగా వాళ్ళు లోక కళ్యాణం కోసం ఉన్నారు, వాళ్ళు దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ప్రాధాన్యపడే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు అలా అలా అని చెప్పి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా వాళ్ళకి తెలుసు. మళ్ళీ మీరు వెంటనే క్వశ్చన్ వేస్తారు అన్నే, వాళ్ళన్నీ తెలిసినప్పుడు కరోనా గురించి ఎందుకు చెప్పలేదండి, వచ్చే విపత్తుల గురించి ఎందుకు చెప్పట్లేదండి అని. వాళ్ళకి ఇష్టం లేదు చెప్పట్లేదు, చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పలేదా జరిగేది జరగబోయేది జరుగుతున్నది కూడా. అంటే ఎవరి భావన వాళ్ళది, వాళ్ళు ఎప్పుడు కూడా 24 గంటలు వేరే జాసే ఉండదమ్మా వాళ్ళకి. శివ 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 అంతే. మనం పక్కన వాళ్ళతో మాట్లాడదామని గాని, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుందాం లేదు వాళ్ళని మన దగ్గర పిలుచుకొని కూర్చోబెడదామని గాని ఏ భావన ఉండదు. ఒంటి మీద బట్టలు ఉన్నాయా చూసుకోరు, నీట్గా ఉన్నావా అని చూసుకోరు. ఎంతసేపు శివుడే ఆ భావనలో లీనమైపోతారు. బాంగు తాగడానికి రీజన్ ఏంటంటే, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఆ బాంగు తాగేటప్పుడు మనం ఏ భావన మనసులో పెట్టుకుంటామో అదే భావన 24 అవర్స్ రన్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి నేను బాంగు తాగుతూ, అంటే నాకు అలవాటు లేదమ్మా, నేను బాంగు తాగుతూ ఓం నమ శివాయ అన్నాను అనుకోండి, ఇలాగే నేను ఓం నమ శివాయ అంటూనే ఉంటా. ఎందుకంటే వాళ్ళకి యావగేషన్ డైవర్ట్ అవ్వకూడదు. అంత గొప్ప సాధకులు అమ్మ వాళ్ళు. అయ్యా మీకు నచ్చిందా నా సమాధానం? నేను ఒక చిన్న కొట్టడికి వెళ్ళిపోతానని రేడియోలో వింటాను. ఏంటంటే ప్రతి నది క్షేత్రం కూడా పరమేశ్వర ఆలయం ఉంది కదా, గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నాటి క్షేత్రానికి ఆ పెద్ద పేరు ఎలా వచ్చింది, అంత కీర్తి ప్రతిష్ట ఎలా వచ్చాయి. ఇప్పుడు మా సామరకోటలో గోదావరి నది ఒడ్డున కూడా పరమేశ్వర ఆలయం ఉంది, చాలా దగ్గర ఉన్నాయి. గంగానది పక్కన ఉన్న కాశీ క్షేత్రానికి అంత గొప్ప పేరు రాక కారణం ఏంటో కొంచెం చెప్పండి దయచేసి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం అండి కాశీక్షేత్రం. విశ్వానికే నాథుడు విశ్వనాథుడు. ఇక్కడ ఉత్తర వాహినిగా గంగమ్మ ప్రవహిస్తుంది. మీరన్నారు చూసారో, మీకు అక్కడ గోదావరి ప్రవహిస్తుందని. అన్ని నదుల కన్నా గొప్ప నది గంగే. ఆ గంగానది దగ్గర శివుడు తన కోసం తాను నిర్మించుకున్నటువంటి ఏకైక దేశం, ఏకైక ప్రదేశం వారణాసి. సంకల్పంలో కూడా ఏకదేశే అవిముక్త వరుణ అసి క్షేత్రే ఆనందవనే మహాశ్మశానే గౌరీముఖే త్రికంఠక విరాజితే భాగీరథ్యా పశ్చిమే తీరే ఉత్తరవాహిన్యా బ్రహ్మణాళే మహామణికర్ణికా క్షేత్రే. ఇదంతా సంకల్పంలోనే ఉంది. మీరు అనుకున్నట్టుగా ఒక ఉత్తరప్రదేశ్లోనో లేకపోతే వేరే ప్రదేశాల్లోనో లేదు. శివుడు తన కోసం తాను నిర్మించుకున్నటువంటి ఏకైక దేశం వారణాసి. అద్భుతం స్వామి. ఇంకా టైం అయిపోతుంది, లాస్ట్ క్వశ్చన్. నేను అంటే ఇది వాట్సాప్ లో కూడా చాలా మెసేజ్లు వచ్చింది. కరోనా అనేది శైవ క్షేత్రాల్లో ఎందుకు వ్యాప్తి చెందలేదు? అమ్మా అసలు కరోనా అనేటువంటిది దాని గురించి చెప్పాలి అని అంటే, నిజంగా మనకి అంటే టైం లేదు, 226 మినిట్స్ అయిపోయింది, టైం లేదు కాబట్టి చెప్తున్నా. శైవ క్షేత్రాల్లో కరోనా రాలేదు అని నేను చెప్పలేనమ్మా. శ్రీకాళహస్తిలో వచ్చింది కదా,
సో కాకపోతే వారణాసి క్షేత్రంలో అయితే లేదమ్మా. ఓకే పొరపాటు కూడా అసలు ఒక్క కేసు కూడా లేదు. కాకపోతే కరోనా వచ్చి మనకి మంచినే నేర్పింది కానీ మనం వదిలేసినటువంటి సాంప్రదాయాలని మళ్ళీ యూజ్ చేసుకోండిరా అని కరోనా అది ఆ పేరు కూడా విచిత్రంగానే ఉంది. కరోనా కరో నమస్కార్ కరో హాత్ తో హాత్ మత్ మిలావ్ చెయ్యి చెయ్యి కలపకు చెయ్యి చెయ్యి కలపకు రెండు చేతులు ఎత్తే నమస్కారం చెయ్యాలి మన పురాతన సాంప్రదాయాలే మళ్ళీ వెలక్కి తీసుకొచ్చింది. అందుకనే పేరు కూడా విచిత్రంగా కరోనా అని వచ్చింది. బాగుంది పేరు గోల్డ్ ఈస్ గోల్డ్ అని నిరూపించింది మరొకసారి కరోనా మనకి అంటారు. ఓకే స్వామి సమయం అయిపోయింది సైన్ అప్ చెప్పేస్తాను. ఓకేమ్మా ఒక్క నిమిషం. నాతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా మాట్లాడని వారు కూడా ఎన్ఆర్ఐ అందరికి ఎన్ఆర్ఐ కాని వాళ్ళు మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళకు కూడా విశ్వేశ్వరుడు అన్ని వేళల శుభాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎటువంటి అనుమానాలున్నా సరే దయచేసి నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబరు 870-750-4291. విశ్వేశ్వర కరుణా కటాక్ష సిద్ధి వస్తు శుభం భూయాత్. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఓకే వింటున్నారు కదండి మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.